కాకతీయుల నాటి పురాతనమైన జానపదాల జాతర శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు అన్నారు. ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పోటెత్తారని తెలిపారు. ఫిబ్రవరిలో ఈసారి మేడారం జాతర ఉన్న నేపథ్యంలో ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. ఐనవోలు జాతరకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలను పాటించి మల్లన్నను దర్శించుకోవాలని అంటున్న ఆలయ ఈవో నాగేశ్వరరావుతో మా వరంగల్ కరస్పాండెంట్ కిషోర్ ఫేస్ టు ఫేస్. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్న ఇటు ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, కోవిడ్ నియమ నిబంధనలు ఎట్లా పాటిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలయానికి సంబంధించి ఈవో నాగేశ్వర సార్ మనతో ఉన్నారు. చెప్పండి, అసలు కోవిడ్ తీవ్రంగా విజృంభిస్తుంది, వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ వచ్చే విధంగా వచ్చే భక్తులకు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు భారీ ఎత్తున భక్తజనం రావడం జరుగుతుంది, అట్లా ఆనవాయితీ కూడా ఉంది. ఈసారి ఏంటంటే సమ్మక్క జాతర ఉండడం వల్ల ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాతనే సమ్మక్క జాతరకు వెళ్ళే విధంగా ఆనవాయితీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా మనకు GOMS 6 ద్వారా మనకు ఒక గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మా రాష్ట్ర కమిషనర్ గారు కూడా మనకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క కోవిడ్ బాగా ఒమిక్రాన్ కానీ కరోనా కానీ బాగా విజృంభిస్తుంది, రోజు కూడా కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్స్ కూడా మేము ఎక్కువనే ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్లలో కూడళ్ళలో ఏర్పాటు చేసిన కూడళ్ళ మీద వచ్చి స్వామివారు దర్శించుకునే విధంగా తగు ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అంటే గతంలో ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి పెద్ద మొత్తంలో భక్తులు వచ్చేది, ఇప్పుడు ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? చుట్టుపక్కల నలుమూల రాష్ట్రాల నుండి కూడా రావడం జరుగుతుంది. ఏ ప్రాంతాల నుంచి చాలామంది మన కరీంనగర్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి ఇట్లా కూడా రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తారు. స్వామివారిని దర్శించుకోవడం వాళ్ళకి ఆనవాయితీగా ఉంది. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు కూడా పట్నము బోనం చెల్లించే విధంగా ఆనవాయితీ ఉంది. ఈ ఆనవాయితీకి ప్రకారంగా మేము కూడళ్ళు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా మేము తగు ఏర్పాట్లు చేసేసి హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వారు కూడా మనకు 4-6 స్టాల్స్ ఏర్పాటు చేసేసి వాళ్ళు ఏంటంటే అక్కడ ఈ వ్యాక్సిన్ తీసుకున్న రిపోర్ట్ కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది వాట్సాప్లో. ఒకవేళ చేసుకొని ఎడల వెంటనే వ్యాక్సిన్ ఇవ్వడానికి కూడా తగు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంటే ఆలయానికి సంబంధించి కార్యనిర్వహణ అధికారిగా మీరు వచ్చే భక్తులకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? వచ్చే భక్త జనానికి నేను ఒకటే ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ కోవిడ్ బాగా విజృంభిస్తుంది కాబట్టి మీరు విడతల వారిగా వచ్చి స్వామివారిని నిదానంగా దర్శనం చేసుకునే విధంగా తగు సూచనలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే భక్త జనానికి ఇబ్బంది కలగద్దు, ఉండే సిబ్బందికి ఇబ్బంది కలగద్దు, మాకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు మాకు సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుతున్నాను. ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పర్యవేక్షణ సీసీ కెమెరా ద్వారా ఉండబోతుంది. ఇటు మాస్కు లేకుంటే ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి ఒకవేళ భక్తులకు ఆ మాస్కు లేకుంటే? మాస్కు లేని భక్తులు దర్శనానికి వచ్చిన ఎడల వారి దగ్గర ఉంటేనో ఏం లేదు, లేకుంటే మాత్రం మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. అది కూడా వాళ్ళు ధిక్కరణ అంటే మాత్రం 1000 రూపాయలు ఖచ్చితంగా ఫైన్ వేయడం జరుగుతుంది. మొత్తం మీద ఇటు ఐనవోలి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలను కూడా వైభవంగా నిర్వహించేందుకు కూడా ఆలయ అధికారులు అయితే సిద్ధమైన పరిస్థితి. అయితే సంక్రాంతి నుంచి మొదలై ఉగాది వరకు కూడా ఈ యొక్క జాతర జరుగుతుంది. ఈ జాతర కూడా పెద్ద మొత్తంలో కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా కోవిడ్ నియమ నిబంధనలు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ గైడ్లైన్స్ అనుగుణంగా కూడా మేము పాటిస్తూ కూడా ఇటు కళ్యాణాన్ని, ఇటు స్వామివారికి అన్ని రకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ కూడా ఆలయానికి సంబంధించిన ఈవో నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి విడజెత్తి తిరుమల.